నమస్కారం ట్వల్ టీవీకి స్వాగతం నేను మీ కరుణా మున్గాల అప్పుడు బాబాయ్తో ఇప్పుడు అబ్బాయితో వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగేళ్ల సినీ ప్రయాణంలో కేవలం ఇరవై ఐదు సినిమాల్లో మాత్రమే నటించగా వాటిలో ఒక్కటి మాత్రమే మల్టీ స్టారర్ సినిమా చేశాడు ఆ సినిమా పేరు గోపాల గోపాల ఈ సినిమాకు దర్శకుడు కిషోర్ పాదసాని కాగా ఇందులో పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ మరో మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నాడు ఈ దఫా పవన్తో కలిసి నటించబోయే మరో హీరో ఎవరో తెలుసా దగ్గుపాటి రానా అప్పుడు బాబాయ్తో నటించిన పవన్ ఇప్పుడు అబ్బాయితో కలిసి నటించడానికి రెడీ అయ్యాడన్నమాట సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ సాగర్ చంద్ర అనే నూతన దర్శకుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ అయ్యప్పను కోషియం అనే మలయాళ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్తో రీమేక్ చేయనుంది మల్టీ స్టారర్ సినిమా కావడంతో పవన్ తో కలిసి వెండి తెరను పంచుకోబోయే మరో హీరో ఎవరని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు మొదట్లో ఈ పాత్ర కోసం కన్నడ హీరో సుధీప్ తమిళ్ హీరో విజయ్ సేతుపతులను పరిశీలించిన చివరికి ఆ అవకాశం బళ్లాల దేవకి తక్కింది ఈ విషయాన్ని చిత్ర బృందం ధృవీకరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది ఓ వండర్ఫుల్ జర్నీ నేటి నుంచి స్టార్ట్ అవబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మేము తెరకెక్కించబోయే సినిమాలోకి మన బళ్ళాల దేవ రానాకు స్వాగతం పలుకుతున్నాం అని ఈ సినిమా యూనిట్ ఈ వీడియో ద్వారా రానాకు వెల్కమ్ చెప్పింది దీనికి బదులుగా రానా కూడా ఒక వీడియో విడుదల చేశాడు ఇప్పటి వరకు ఎన్నో ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్తో కలిసి నటించాను ఇప్పుడు పవర్ స్టార్తో నటించబోతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటీ నటులు సాంకేతిక నిపుణులు తదితర వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది దేవుని చిత్రపటాలు పై పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్లాప్ కొట్టగా శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు మసాలా వెంకీ మామా లాంటి తెలుగు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించగా రానా మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా హిందీలో చేయటం విశేషం మరి బాబాయ్ అబ్బాయి కలిసి ఎప్పుడు నటిస్తారో చూడాలి మరి మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ ట్వెల్వ్ టీవీ